తాత్కాలిక పరిస్కారం కాదు శాశ్వత పరిస్కారం చేయాలంటున్న ప్రజలు మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి నీరు నిలిపివేయడంతో సమీప గ్రామాలైన గూడెం చెరువు రాజీవ్ కాలనీ తదితర గ్రామాల ప్రజలు పెన్నా నదిలోని మోకాటి లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నారు. జమ్మలమడుగు సమీప గ్రామాలైన గూడెం చెరువు రాజీవ్ కాలనీ తదితర గ్రామాల ప్రజలు జమ్మలమడుగుకు వచ్చి నిత్యావసర వస్తువులు తీసుకుని వెళ్తుంటారు. అయితే గత 10 రోజులుగా జమ్మలమడుగుకు రాని ప్రజలు జమ్మలమడుగుకు వచ్చి ఈరోజు సరుకులు కొని తీసుకుని వెళ్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సుమారు 10 కేజీల పుస్తకాల బ్యాగులను మోసుకుంటూ నీళ్ళలోనే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక ముసలి మూతక అయితే వారి బాధలు చెప్పనవసరం లేదు. మళ్ళీ టెంపరీ వేసినా మళ్ళీ పడిపోతుంది నీళ్ళు వచ్చి. పర్మనెంట్ అయితే కొద్ది రోజులు బాగా బాగుంటుంది. చూడు మా అవస్థ చూడు ఎట్టుండదు. జమ్మలమడుగుకు రాక ఎన్ని రోజులైంది? 15 రోజులు అయింది. 15 రోజులు అయింది. ఈరోజు కావాల్సిన సరుకులు తెచ్చుకుంటాం. జమ్మలమడుగు తహసీల్దార్ రవీంద్రారెడ్డి గూడెం చెరువు రాజీవ్ కాలనీలో పర్యటించి అక్కడి ప్రజల పరిస్థితులను అడిగి తెలుసుకొని ఆయన సైతం మోకాటి లోతు నీళ్ళలోనే నడుచుకుంటూ రావడం కెమెరా కంటకు పడింది. అయితే వరద దాటికి కొట్టుకుని పోయిన తాత్కాలిక డైవర్షన్ రోడ్డు కాకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు గోవింద్. ఇక్కడ మేము గూడెం చెరువు మాది కొత్త రూములు. ఇక్కడ 10 రోజులు అవుతుంది బ్రిడ్జి పడిపోయింది. అప్పటి నుంచి బ్రిడ్జి కూడా కట్టలేదు. నెల సంవత్సరం జాటి అయిపోయింది. రోడ్డు కూడా మొత్తం మునిగిపోయింది. నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఇప్పటి రోడ్డు అసలు అవసరం లేదు మాకు. బ్రిడ్జి వచ్చాక ఏదైనా మేము తిరగడానికి బాగుంటుంది. నీళ్ళు వచ్చినప్పుడు మేము జాగా అది పడిపోతుంటుంది. దాన్ని కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అట్ట తిరుక్కుని పోవాలని చాలా రూట్ అవుతుంది మాకు. దావేలే వస్తలకు దాని గురించి ఏదైనా ఆలోచన చేయండి సార్.